మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని స్థానికులు మరియు అఖిలపక్షం నాయకులు 48 గంటల పాటు రామాయంపేట బంద్కు పిలుపునివ్వగా నేడు రెండవ రోజు స్థానిక వ్యాపారులు తమ వ్యాపారాలు స్వచ్ఛందంగా బంద్ చేసి బంద్ను పాటిస్తున్నారు. నేడు కాంగ్రెస్ పీసీసీ సభ్యులు బాలకృష్ణ మరియు అఖిలపక్షం నాయకులు స్థానికుల ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజన్కు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్న రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని అన్నారు. ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రంగా ఉన్న రామాయంపేటను డీలిమిటేషన్లో మెదక్ నియోజకవర్గంలో కలిసిపోయి ఒక చిన్న మండలంగా మిగిలిపోయిందని, రామాయంపేట అభివృద్ధిలో వెనుకంజలో ఉందని, రామాయంపేటకు పూర్వ వైభవం రావాలంటే వెంటనే తెలంగాణ ప్రభుత్వం రామాయంపేటలో రెవెన్యూ డివిజన్గా ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మిత్రులారా నమస్కారం. ఈరోజు రామాయంపేట రెవెన్యూ డివిజన్ మలిదక ఉద్యమానికి 76వ రోజు. ఈ నిన్న 75వ రోజు నుంచి నిరవధికంగా 48 గంటల బంద్కు జేఏసీ తరఫున పిలుపుని ఇవ్వడం జరిగింది. జేఏసీ తరఫున పిలుపునిచ్చిన తర్వాత ఇక్కడున్న ప్రతి ఒక్క దుకాణదారులకు, వ్యాపారస్తులకు, ఇక్కడున్న ప్రజలకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛందంగా బంద్ చేసుకుర్రు. అంటే ఇక్కడున్న ప్రజల ఆకాంక్ష ఇక్కడ చిన్న చిన్న దుకాణాలు అనుకోండి, పెద్ద దుకాణాలు అనుకోండి, అట్లాంటి ప్రతి ఒక్కరు వర్తక వాణిజ్య వ్యాపార రంగాలు ప్రతి ఒక్కరు ఆకాంక్ష రెవెన్యూ డివిజన్ రావాలని చెప్పేసి తొలి దశ ఉద్యమంలో హరీష్ రావు గారు మాట ఇచ్చిర్రు. ఇది ఖచ్చితంగా తెలంగాణలో తర్వాత రెవెన్యూ డివిజన్ అయితే అది రామాయంపేట ఉంటుందని చెప్పేసి ఆ తర్వాత ఎన్నో రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. కానీ దీన్ని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయలేదు. ప్రజలారా మీరందరూ గమనించండి, ఎందుకు అని చెప్పేసి అంటే ఇక్కడ మనం అడిగేవాళ్ళు ఇక్కడున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కానీ, అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్సీలు కానీ, మిగతా వాళ్ళు కానీ కనీసం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావట్లేదు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఎందుకంటే ఎంతో చరిత్ర కలిగింది రామాయంపేట. ఇక్కడ ఈ రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి టీఎన్జే గారు అయింది. అంటే అంత ఘనత ఉన్న రామాయంపేటను ఇవాళ రోజున కాన్స్టిట్యూన్సీ లేకుండా పోయింది. ఇవాళ రోజున కనీసం రెవెన్యూ డివిజన్ నోచుకోలేకపోతుంది. అంటే రామాయంపేట తిరోగమనంలో నడుస్తుంది. ఇక్కడ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పురోగమనంలో ఉంటుంది రామాయంపేట అని చెప్పేసి, అంటే తిరోగమనంలో ఉండదు. అంటే ఆమెకు కాంట్రాక్ట్ల మీద ఉన్న ధ్యాస, ఇక్కడ ఉన్న నాయకులకు లంచాలు డబ్బులు తీసుకున్న దాని మీద ఉన్న ఆశ తప్ప రెవెన్యూ డివిజన్ ప్రజల ఆకాంక్షల కోరికలు ఏ రోజు కూడా వాళ్ళు ఆలోచిస్తలేరు. ఇంతకుముందే మన మిత్రులు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి నేటికి 76 రోజులు కావస్తున్నా ఈ ప్రభుత్వం మొండి వైఖరితో దిగిరాకపోవడానికి కారణంగా 48 గంటల బంద్కు పిలుపునిచ్చినాము. ఈ 48 గంటల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడు చూసినా ఏదో కాలయాపన చేసి చెప్తారు, కానీ రెవెన్యూ డివిజన్ గురించి స్వచ్ఛమైన ప్రకటన ఇవ్వనందుకే ఈ 48 గంటల రెవెన్యూ డివిజన్ ప్రకటన, 48 గంటలు బంద్కు పిలుపునియడం జరిగింది. ఈ 48 గంటల సంపూర్ణ మద్దతు రామాయంపేట ప్రజల నుంచి మాకు ఆల్రెడీ సహకారం అందింది. ఎట్లా అందిందంటే, ఆల్రెడీ ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైంది, పద్మాదేవేంద్ర రెడ్డి మీద ఆల్రెడీ అసమ్మతి మోపైంది. కాబట్టి ఈ రామాయంపేటలో 48 గంటల బంద్ మేము సక్సెస్ చేసుకోగలిగినాం. ఎందుకు సక్సెస్ చేసుకోగలిగామంటే, 9 ఏళ్ల పరిపాలనలో కనీసం మా పిల్లలు అడుగుతారు, ఈ చదువుకునే పిల్లలు ఇప్పుడు అన్న మన రామాయంపేటలో ఒక డిగ్రీ కాలేజ్ అన్న ఎందుకు కాదు అంటే, తమ్మి రామాయంపేటలో డిగ్రీ కాలేజ్ అయితే వాళ్ళకి వచ్చే ప్రైవేట్ కాలేజీ నుంచి కమిషన్లు పోతాయి కాబట్టి అందుకే రామాయంపేటలో డిగ్రీ కాలేజ్ కానిస్తలేరు. మరి రెవెన్యూ డివిజన్ ఎందుకు కాదన్న అది అడుగుతారు కొంతమంది. రెవెన్యూ డివిజన్ ఎందుకు కాదంటే, రెవెన్యూ డివిజన్ అయితే పద్మాదేవేంద్ర రెడ్డిని మెదక్కెళ్ళి సాగనంపి రామాయంపేటలో నువ్వు ఆల్రెడీ సంత మండలానికి వెళ్ళిపోవాలమ్మా అని ప్రజలు అక్కడ మెదక్కున్న ప్రజలు రామాయంపేటకి వెళ్ళగొడతారు. కాబట్టి ఆమె రెవెన్యూ డివిజన్ కాకుండా అడ్డుపడుతుంది. ఈ రకంగా మనకు డిగ్రీ కాలేజ్ అనుకోరి, రెవెన్యూ డివిజన్ అనుకోరి, మన రామాయంపేట డెవలప్మెంట్ అనుకోరి. ఇక ఒక మూడొక విషయం ఏంటంటే, మనకి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎక్కడైనా ఒకటే ఎమ్మెల్యే ఉంటుంది. ఇక్కడ భార్యాభర్త వాళ్ళ వాళ్ళకే సమయపాలన ఉండదు. ఎవరు ఏం చెప్తారో వాళ్ళకే అర్థం కాదు.